భారత్లో వ్యాపార వాణిజ్య సంబంధాలతో పాటు సామాజిక సాహిత్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవటానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్ డాక్టర్ సెర్గీ డ్వోరియనోవ్ అన్నారు గచ్చిబౌలిలోని లీ మెరేడియన్ హోటల్లో అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య వర్గాలతో ఏర్పాటైన ది డిప్లొమాటిక్ క్లబ్ సౌత్ ఇండియా చాప్టర్ ను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఐడీసీ లోగోను ఆవిష్కరించారు ఈ యుగం యుద్దాల కోసం కాదని అంతర్జాతీయంగా అన్ని దేశాల మధ్య సోదర భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు సర్కి భారతదేశ సాంస్కృతిక సాహిత్య సంపద ప్రపంచానికి శాంతిని సౌభ్రాతృత్వాన్ని ప్రబోధిస్తుందన్నారు ఇక్కడి హిమాలయాలు మహాభారతంలో శ్రీకృష్ణునికి ధర్మ బోధనలు ఆధ్యాత్మిక జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయన్నారు భారత పురాతన శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి అందిస్తే నేటితరం ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినికల్ టెక్నాలజీలలో సరికొత్త ఆవిష్కరణ చేస్తున్నారని కీర్తించారు డిప్లొమాటిక్ క్లబ్ సౌత్ ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్ గా డాక్టర్ మూర్తి దేవరభొట్ల వైస్ ప్రెసిడెంట్ సూర్యగణేష్ వాల్మీకి కార్యదర్శిగా డాక్టర్ తస్నీం షరీఫ్ నూతనంగా ఎన్నికయ్యారు ఒకటి పాయింట్ మూడు ఎనిమిది బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో అగ్రికల్చర్ పౌల్ట్రీ ఇండస్ట్రీ మీట్ ప్రాసెసింగ్ ఐటీ ఫార్మా వ్యాక్సినేషన్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ టూరిజం రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు ఈ రంగాల్లో విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ది డిప్లొమాటిక్ క్లబ్ కృషి చేస్తుందని చెప్పారు వ్యాపార వాణిజ్య బ్యూరోక్రాట్స్ తో కూడిన డిప్లొమాటిక్ క్లబ్ ప్రతినిధి బృందం వచ్చే ఆరు నెలల్లో పలు దేశాలను సందర్శించనున్నట్లు వారు చెప్పారు వైద్య విద్యా సంస్థల ఏర్పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఫార్మా ఐటీ వ్యాపార వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఐడీసీ కృషి చేస్తుందన్నారు నోయిడా ఫిల్మ్ సిటీ చైర్మన్ డాక్టర్ సందీప్ మార్వా బ్రిక్స్ ఇంటర్నేషనల్ ఫోరం చైర్పర్సన్ పూర్ణిమ ఆనందలు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటంలో సంస్థ కృషిని వివరించారు ప్రస్తుతం దేశంలో జాతీయవాదం పెంపొందుతోందని ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా మనమంతా భారతీయులమనే భావన పెరుగుతోందన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన పలువురిని ఘనంగా సత్కరించారు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ బాలలను అభినందించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా అడిషనల్ డీజీపీ శ్రీధర్ రావు డాక్టర్ దీపక్ నర్వాల్ ఆశిష్ వర్మ హరికిషన్ వాల్మీకి సామాజిక కార్యకర్తలు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు activity how the activity can support humanity that is a very important focus. From soft power, which emotional power of our emotions, and smart power, which is power of our brain, we are coming to the most significant power is the spirit power. That's why we start with a new project of spiritual diplomacy. And I'm so happy to be today and we start with a uh, Ganesh Om Ganapatena Maha, long Ganesh embodiment of uh, success, prosperity, family traditions. He's a very famous god of India. And uh, spirit is connected to our will.